సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఎలక్ట్రీషియన్ దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రీషియన్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దేశంలోనే తొలి ఎయిర్ లైన్స్ దాదాపు 90 ఏళ్ల చరిత్ర మహారాజుగా కీర్తి ఇవన్నీ ఎయిర్ ఇండియా గురించే కానీ ఇదంతా గతం కానీ ఇప్పుడు ఎయిర్ ఇండియా అంటే అప్పులే గుర్తొస్తాయి సంస్థను విక్రయించడం లేదంటే మూసేయడం ఇదే మా ముందున్న మార్గమని ఓ దశలో ప్రభుత్వమే పేర్కొందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అలాంటి ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ పలు దఫాల ప్రభుత్వ ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు పూర్తయింది టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జేఆర్డి టాటా 1932లో దేశీయంగా తొలి విమానయాన సంస్థ నెలకొల్పారు అదే టాటా ఎయిర్లైన్స్ స్వతంత్రానికి ముందు బ్రిటిష్ కాలంలోనే కరాచీ బొంబాయి మధ్య దీని సేవలు ప్రారంభమయ్యాయి తర్వాత 1946లో ఎయిర్ ఇండియాగా మార్చారు ఐరోపాకు విమానాలను ప్రారంభించడం ద్వారా ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ను ఆవిష్కరించారు ఇందులో ప్రభుత్వానికి 49%, టాటాలకు 25% వాటా ఉండేది 1948లో ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సేవలు ప్రారంభమయ్యాయి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచిన తొలి విమానయాన సంస్థ అదే 1953లో ప్రభుత్వ ఎయిర్ ఇండియాను జాతీయకరించింది ప్రభుత్వపరమైన కొన్నేళ్ల వరకు ఎయిర్ ఇండియా ఏకచిత్రాధిపత్యమే నడిచింది అయితే దేశంలో సరళీకరణ విధానాల వల్ల 1994-95 మధ్యలో ప్రైవేట్ విమానయాన సంస్థలు పుట్టుకొచ్చాయి తర్వాత దరకే టికెట్లు ఆఫర్ చేయడంతో ఎయిర్ ఇండియాకు నష్టాలు మొదలయ్యాయి అవే ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు బీజాలు వేశాయి నష్టాల ఊబిలో ఉన్న ఎయిర్ ఇండియాలో వాటాలు విక్రయించేందుకు 2000-2001 మధ్య అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చింది కనీసం 40% వాటాలను విక్రయించాలని అప్పట్లో నిర్ణయించింది అప్పట్లో సింగపూర్ ఎయిర్లైన్స్ టాటా గ్రూప్ సంయుక్తంగా ఎయిర్ ఇండియాలో వాటాల కొనుగోలుకు ఆసక్తి కనబరిచాయి అయితే ప్రైవేటీకరణను ట్రేడ్ యూనియన్లను వ్యతిరేకించడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ వెనక్కి తగ్గాయి దీంతో ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగిపోయింది 2007-08 మధ్య ఇండియన్ ఎయిర్లైన్స్తో ఎయిర్ ఇండియా విలీనమయ్యాక సంస్థకు నష్టాలు మరింత పెరిగాయి 2004-14 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ప్రైవేటీకరణ విషయంలో ఆసక్తి చూపలేదు 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడ్డాయి పంజాబ్ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రారంభించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు कि आगे पंजाब को कौन लीड करेगा मीडिया वाले उसको सीएम कैंडिडेट कहते हैं दोनों चन्नी जी ने और सिद्धू जी ने गाड़ी में मुझे कहा कि देखिए पंजाब में सबसे बड़ा सवाल
कांग्रेस पार्टी को पंजाब में कौन लीड करेगा? और दोनों ने मुझे आश्वासन दिया और मैं बहुत खुश हुआ कि देखिए, दो लोग तो लीड नहीं कर सकते, एक ही व्यक्ति लीड करेगा। और दोनों ने मुझे कहा, जो भी लीड करेगा, कसम खा के दूसरा व्यक्ति अपना पूरा दम, अपनी पूरी शक्ति उसकी मदद करने में लगा देता। और मैं सुन रहा था, काफी खुश हुआ, और मैंने सोचा कि हां, दोनों में, दोनों के दिल में कांग्रेस पार्टी की सोच है। ये सिर्फ एक राजनीतिक पार्टी नहीं है, देश में बहुत सारी राजनीतिक पार्टियां हैं, ये सिर्फ एक राजनीतिक पार्टी नहीं है, ये एक विचारधारा है, ये वो विचारधारा है जिसने अंग्रेजों को हराकर इस देश को बनाया है, वो ये विचारधारा है। और इस विचारधारा में हम सब एक हैं। जैसे कहा जाता है कि पंजाब पांच नदियों का स्टेट है, मगर अगर आप उसको गहराई से देखें तो वो पांच नदियां एक नदी से आती हैं और फिर वो पांच नदियां समुद्र में मिल जाती हैं। और आज मैं सोच रहा था, भाषण के बारे में सोच रहा था, और मैंने नोटिस किया कि पंजाब शब्द के अंदर हमारा जो चिन्ह है पंजा, वो भी है। तो मैंने कहा ठीक है, अगर कांग्रेस पार्टी चाहती है, क्योंकि आमतौर से हम ये नहीं करते हैं, मगर अगर कांग्रेस पार्टी चाहती है और कांग्रेस पार्टी का कार्यकर्ता चाहता है और पंजाब चाहता है, तो फिर हम चीफ मिनिस्टर का निर्णय आपके लिए ले लेंगे। कैसे लेंगे? अपने कार्यकर्ताओं से पूछकर। अपने कार्यकर्ताओं से पूछकर और जो सही व्यक्ति होगा वो पंजाब को आगे ले जाएगा, और दूसरा व्यक्ति और दूसरे सब लोग मिलकर एक टीम जैसे लड़ाई लड़ेंगे। थोड़ा सा मैं आपको देश के बारे में और पंजाब के बारे में बताना चाहता हूं। चाहे वो नरेंद्र मोदी जी हो, बीजेपी हो, चाहे वो बाकी पार्टियां हो, आप सब हमारे हो। और हमारा एक्सपीरियंस है, हवा में बात नहीं कर रहे हैं, हमारा एक्सपीरियंस है, हजारों कांग्रेस वर्कर्स ने अपना खून दिया है
और मैं आपको एक बात कहना चाहता हूं, चाहे कुछ भी हो जाए, कांग्रेस पार्टी पंजाब में शांति को नहीं टूटने देगी। हम मर जाएंगे मगर नहीं टूटने देंगे, और हम ये काम करना जानते हैं, ये हमने किया है, क्योंकि हम लोगों को जोड़ना जानते हैं, सबको एक साथ लेकर आगे ले जाना जानते हैं। यह मैं आपको मैसेज देना चाहता था। पुराना रिश्ता है, प्यार का रिश्ता है, आपसे मैं बहुत सीखा हूं, मनमोहन सिंह जी से मैं बहुत सीखा हूं और सीखूंगा। दिल से मैं आपका धन्यवाद करना चाहता हूं, और जल्दी से जल्दी जो आपकी मांग है, चीफ मिनिस्टर को डिक्लेयर करने की मांग, उसको हम जल्दी से जल्दी पूरा का पूरा करेंगे। आखिरी बात मैंने कहा, गाड़ी में कही, मैंने चन्नी जी से, सिद्धू जी से कही कि हमें गहराई से सोचकर महिलाओं के लिए एक डेडिकेटेड मैनिफेस्टो बनाना चाहिए। दो तीन वायदे, 15-20 वायदे नहीं, दो तीन वायदे, जिससे हमारी जो माताएं हैं और बहनें हैं उनकी जिंदगी बदल जाए। यह मैंने उनको, उनसे कहा कि ये मैनिफेस्टो में लिख दें, क्योंकि जो हमारी महिलाएं हैं पंजाब की, वो रीढ़ की हड्डी हैं, और आमतौर से जो उनको मिलना चाहिए, जो उनको सपोर्ट मिलना चाहिए, वो नहीं मिलता है। इसीलिए दो तीन वायदे गहराई से सोचकर, ऐतिहासिक रेवोल्यूशनरी वायदे कांग्रेस पार्टी को महिलाओं को करने चाहिए। आप सबका दिल से बहुत बहुत धन्यवाद, चन्नी जी, सिद्धू जी। कांग्रेस सीनियर नेता गुलाब नबी आजाद को केंद्र प्रभुत्व पद्मभूषण पुरस्कार प्रकटించడంపై ఆ పార్టీ నేత వీరప్పన్ మొయిలి స్పందించారు. అది మోదీ ప్రభుత్వ రాజకీయ నిర్ణయమే తప్ప మెరిట్ ఆధారంగా ఇచ్చింది కాదని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందని ఆజాద్ భావిస్తే ఆ అవార్డులను స్వీకరించొద్దని సూచించారు. నరేంద్ర మోడీ రాజకీయ నిర్ణయంలో భాగంగానే ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది తప్ప మెరిట్ ఇంకా మరే ఇతర కారణాల వల్ల కాదన్నారు. ఈ అవార్డులను స్వీకరించాలో వద్దో గులాబ్ నబీ ఆజాదే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ అవార్డును స్వీకరించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు నష్టమా కాదా అనే అంశాలను బేరీజ్ వేసుకోవాలని ఆజాద్కు సూచించారు. కేంద్ర ప్రభుత్వం గులాబ్ నబీ ఆజాద్కు మంగళవారం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన తర్వాత G23 సభ్యులైన కపిల్ సీబల్, ఆనంద్ శర్మ, శశిధర్లు తదితరులు నిన్న అభినందనలు తెలుపగా వీరప్ప మొయిలి పై విధంగా వ్యాఖ్యానించడం ఆ పార్టీలో ఈ అవార్డులతో స్పష్టమైన చీలిక కనిపించడం గమనార్హం. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతుంది. వరుసగా 4వ రోజు 3 లక్షల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు 35,000 మేర తగ్గి 2.51 లక్షలకు చేరాయి. ముందు రోజుతో పోల్చితే పాజిటివిటీ రేటు 19.5% నుంచి 15.88% తగ్గింది. ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుండగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా నమోదవుతుంది. నిన్న ఒక్క కేరళలో 51,000 మందికి కరోనా సోకింది. 94% కోవిడ్ పాజిటివ్ నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వెల్లడించారు. మిగిలిన 6% నమూనాల్లో డెల్టా వేరియంట్ ఉన్నట్లు చెప్పారు. కేరళలో 3వ వేవ్కు ఒమిక్రాన్ వేరియంట్ కారణమని ఈ గణాంకాలతో స్పష్టమైందని తెలిపారు. అయితే ఒకవైపు దేశంలో కొత్త కేసులు తగ్గినా మరణాలు మాత్రం పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 627 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 153 కేరళ నుంచి వచ్చినవే. ఈ 2 ఏళ్ల కాలంలో 492,327 మంది మహమ్మారికి బలయ్యారు. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నిన్న 347,443 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 93.60% మెరుగైంది.
ఇప్పటి వరకు 4.06 కోట్ల మందికి కరోనా సోకగా 3.8 కోట్ల మంది వైరస్ను జయించారు. క్రియాశీల కేసులు 21 లక్షలకు చేరాయి. ఆ కేసుల రేటు 5.18% తగ్గాయి. ఇక నిన్న 57.3 లక్షల మంది టీకా తీసుకున్నారు. సంవత్సర కాలంలో కేంద్రం 164 కోట్ల డోసుల్ని పంపిణీ చేసింది. అర్హులైన జనాభాలో 95% మందికి మొదటి డోసు అందగా 74% మంది రెండో డోసు తీసుకున్నారు.